మంచిర్యాల జిల్లా లక్సైటిపేట మున్సిపల్ పరిధిలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు పునరుద్ధాన మహోత్సవాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన రెవరెండ్ డాక్టర్ సొలోమోన్ రాజ్ బిషిఫ్ట్ మెదక్ మాట్లాడుతూ, 2 సంవత్సరాల తర్వాత లక్సైటిపేట పునరుద్ధాన మహోత్సవం జరుపుకోవటం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమని పేర్కొన్నారు. లక్సైటిపేట మహోన్నతమైన జాతర, పునరుత్థాన జాతర జరుపుకోవడం ఇది దేవుడిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం. ఇట్టి ప్రాముఖ్యమైన సందర్భంలో నా తోటి బిషప్, మై బ్రదర్ బిషప్ ఫ్రమ్ డోర్నికల్ డయాసిస్ పద్మరావు తండ్రి గారు మనతో ఉండడం, తల్లిగారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతనంగా గత సంవత్సరంలో పీఠాధిపతిగా సింహాసనాన్ని అధిరోధించి ప్రప్రదంగా మొదటిసారిగా మన మెదక్ అధ్యక్ష మండలి వారు కాలిడిగి తన వాక్య పరిచయం చేయటం వచ్చినట్టున్నారు. వారిని, తల్లిగారిని, నేను, మన అధ్యక్ష మండలి తల్లిగారు, స్థానిక గురువులు కరుణాకర్ గారు, వారి నాయక బృందం అందరం కలిసి హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ మై బ్రదర్ బిషప్ హియర్. అండ్ దిస్ ఈజ్ ఇన్ అ కల్చరల్ ఆస్పెక్ట్, దిస్ ఈజ్ అ స్పిరిచువల్ అండ్ కల్చరల్, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక కలయిక. ఇట్టి స్థలంలో మనకందరికి తెలుసు, దాదాపుగా ఖానాపూర్ ప్రాంతం మొదలుపెట్టుకుని, నిర్మల్ ప్రాంతం మొదలుపెట్టుకుని అశ్వబాద్ వరకు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, సిఎస్ఐ సంఘాలన్నీ సమకూర్చబడి ఈ రీతిగా జరుపుకుంటూ ఉండగా, మరి మన లక్ష్మీపేట ప్రాంతం అంతటికీ కూడా దేవుడు దీవులు కలిగజేస్తాడని, ప్రతి ఒక్క విషయంలో దేవుని జోక్యం వల్ల మేలుతో హృదయం తృప్తిపరుస్తాడని ఆశిస్తూ వీక్షిస్తున్న మీ అందరికీ త్రియేక దేవుని శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ లీడ్ యూ అండ్ గాడ్ స్ట్రెంగ్త్ యూ. థ్యాంక్ యూ.